ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ మరొక శుభవార్త చెప్పింది. ఒక అతి పెద్ద గుడ్ న్యూస్. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ రైతులు ఇక నుంచి ఒకవేళ మార్క్ ఫెడ్కు అలాగే ఈ కర్షక్ నమోదు లేకపోయినా సరే శనగలు అలాగే కందులను రైతుల నుండి కొనుగోలు చేయాలి అని చెప్పి ఒక సూచన చేశారు మార్క్ ఫెడ్కి. అంటే ఈ కర్షక నమోదు లేకపోయినా సరే శనగలు కందులు వెంటనే కొనుగోలు చేయాలని సూచించడం. అంటే అలాగే రాష్ట్రంలో 100 శనగ కేంద్రాలను అలాగే 98 కందుల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ప్రకటించారు. అయితే ఈ కర్షక్లో నమోదైతే మాత్రమే గతంలో ఈ పంటలను కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం నమోదు కాకపోయినా సరే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కర్షక్ లేకపోయినా రైతుల నుండి కొనుగోలు చేయాలంటే మాత్రం వ్యవసాయ అధికారుల నుండి రైతులు లెటర్ తీసుకురావాల్సి ఉంటుందని చెప్పి కన్నబాబు చెప్పడం. అంటే మొత్తం ఇక్కడ 579,329 క్వింటాళ్ళ శనగలు, అలాగే 195,000 క్వింటాళ్ళ కందులు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని కన్నబాబు గారు ప్రకటించారు. అంటే ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి చాలా ఏర్పాట్లు చేస్తుంది. ఆల్రెడీ గతంలోనే కొద్ది రోజుల క్రితం ఒక ప్రకటన కూడా చేసింది, కందులకు ఎంత, మినువులకు ఎంత, పెసలకు ఎంత, ఇవన్నీ కూడా క్లియర్గా ఒక నోట్ అయితే విడుదల చేశారు. సో ఒక విప్లవాత్మకమైన వ్యవస్థగా రైతు భరోసా కేంద్రాలు మారబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం. అదే టైంలో సీఎం జగన్ గారి ఆలోచనల నుండి రైతు భరోసా వ్యవస్థ పుట్టింది. అలాగే రైతు భరోసా గురించి ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆరాధిస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వచ్చే ఖరీఫ్ నాటికి రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి కూడా ఒక పెద్ద శుభవార్త చెప్పారు. రెండో దశలో ఏజెన్సీ ప్రాంతంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారట. ప్రభుత్వం వ్యవసాయం అలాగే అనుబంధ శాఖల మధ్య ఒక సమన్వయం తీసుకొచ్చి అనుసంధానం ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇందుకోసం జిల్లా కలెక్టర్లు అలాగే జిల్లా కలెక్టర్ చైర్మన్గా, వ్యవసాయ శాఖ జేడీ కన్వీనర్గా, అలాగే అన్ని శాఖల అధికారులను కూడా ఒక కమిటీగా నియమించారు. ప్రభుత్వం నియమించిన కమిటీల వలన రైతులకు న్యాయమైన సేవలు అందబోతున్నాయి. మొత్తానికి ఏంటి అంటే మార్క్ ఫెడ్కి ఇచ్చిన సూచనల ప్రకారం ఈ కర్షక నమోదు లేకపోయినా సరే శనగలు అలాగే కందులు కొనుగోలు చేయాలి అని చెప్పి సూచనలు చేయడం నిజంగా రైతులకి ఇది ఒక పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.